Hello, Namaste. Welcome to SRINIVAS Mech channel. Today's General Science series lo bhaganga biology part 3 chuddam. Okaveela meer part 2 part 1 chudakunte matram ikkada ee card lo velesthe meer akkadiki velli chusukochu. Topic lo velle munde please subscribe my channel, please share to everyone and please hit the like button to encourage my channel. Let's get started. Pride fruit of India అని దీనిని పిలుస్తారు ప్రైడ్ ఫుడ్ ఆఫ్ ఇండియా అని మామిడిని పిలుస్తారు నెక్స్ట్ అనువంశిక సిద్ధాంతాలను ఉపయోగించి భావి మానవ జాతిని అభివృద్ధి చేయడాన్ని యుజెనిక్స్ అని అంటారు సో అనువంశిక సిద్ధాంతాలను ఉపయోగించి భావి మానవ జాతిని అభివృద్ధి చేయడాన్ని ఏమంటారని యుజెనిక్స్ అంటారు అండ్ పరిణామము అనే పదాన్ని ప్రతిపాదించింది హెర్బర్ట్ స్పెన్సర్ సో పరిణామము అనే పదాన్ని మాత్రం ప్రతిపాదించింది హెర్బర్ట్ స్పెన్సర్ ఇన్ బయాలజీ జీవశాస్త్రంలో పరిణామాన్ని గురించి తెలియజేసిన అతను హెర్బర్ట్ స్పెన్సర్ ప్రప్రథమంగా జాతి సముద్రంలో ఏర్పడింది సో మొట్టమొదటిసారిగా జీవి అనేది సముద్రంలో ఏర్పడడం జరిగింది మొదటగా ఏర్పడిన జీవి ఆకుపచ్చ శైవలం ఎర్త్ పైన ఏర్పడేటువంటి జీవి ఆకుపచ్చ శైవలం అండి నెక్స్ట్ భూమి ఏర్పడి ఇప్పటికీ 4.5 బిలియన్ సంవత్సరాలు అవుతుంది సో భూమి ఏర్పడి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి 4.5 బిలియన్ సంవత్సరాలు అవుతుంది భూమి మీద జీవం ఏర్పడి ఇప్పటికీ 3.5 బిలియన్ ఇయర్స్ అవుతుంది సో భూమి ఏర్పడి 4.5 బిలియన్స్ అండ్ భూమి మీద జీవం ఏర్పడి ఇప్పటికీ 3.5 బిలియన్ సంవత్సరాలు అవుతుంది అద్భుత గుణాల అనువంశికత సిద్ధాంతాన్ని లామార్క్ సో అద్భుత గుణాల అనువంశిక సిద్ధాంతాన్ని లామార్క్ ప్రతిపాదించడం జరిగింది జీవశాస్త్రం అనే పదాన్ని లామార్క్ ప్రతిపాదించాడు సో జీవశాస్త్రం అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించాడండి లామార్క్ జీవశాస్త్ర పితామహుడు ఎవరండి అరిస్టాటిల్ సో జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించింది మాత్రం లామార్క్ వృక్షశాస్త్ర పితామహుడు థియోఫాస్ట్రస్ సో జీవశాస్త్రానికి వృక్షశాస్త్రానికి కన్ఫ్యూజ్ కావద్దు జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ వృక్షశాస్త్ర పితామహుడు థియోఫార్ట్రస్ బీజ ద్రవ్య సిద్ధాంతాన్ని పాజ్మన్ ప్రతిపాదించాడు సో బీజ ద్రవ్య సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారండి పాజ్మన్ జనాభా సిద్ధాంతాన్ని మాల్డన్స్ ప్రతిపాదించడం జరిగింది సో జనాభా యొక్క సిద్ధాంతాన్ని అంటే ట్రయాంగిల్ షేప్లో ఉండేటువంటి జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాత్రం మాల్డన్స్ ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని హుగోడివ్రిస్ అనే అతను ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ ఉండూకం అనేది మానవుల్లో అవశేష అవయవం సో ఉండూకం అనేది మానవుల్లో అవశేష అవయవం అండి ఈ ఉండూకం అంటే ఇది దేనికి పనికొస్తుందంటే సో మనం తిన్న ఆహారంలో సెల్యులోజ్ ఉంటుంది కదా ఆ సెల్యులోజ్ని జీర్ణం చేయడానికి ఉండూకం అనేది ఉంటుంది సో ఈ ఉండూకం అనేది మనిషిలో ఎలా ఉపయోగపడదు సో దీనివల్లనే ఈ ఉండూకంలోకి ఆహారం వెళ్ళినప్పుడు మనకేమవుతుందంటే అపెండిసైటిస్ అనే ప్రాబ్లం రావడం జరుగుతుంది సో ఈ ఉండూకం అనేది కేవలం కుందేళ్ళలో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి కుందేళ్ళలో మాత్రమే కొంత పర్సెంటేజ్ సెల్యులోజ్ అనేది జీర్ణం అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కణం అనే పదాన్ని రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు సో కణం అనే పదాన్ని ప్రతిపాదించింది మాత్రం రాబర్ట్ హుక్ లాక్టిక్ ఆమ్లం పాలను పెరుగుగా మారుస్తుంది సో దీన్నే మనం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని అంటాం సో లాక్టిక్ యాసిడ్ అనేది పాలను పెరుగుగా మారుస్తుంది నెక్స్ట్ సిగరెట్ లైటర్లో బ్యూటేన్ ఉంటుంది సో సిగరెట్లో మనం ఫిల్ చేసేటటువంటిది ఫ్యూయల్ వచ్చేసి బ్యూటేన్ సిగరెట్ లైటర్లో మనం ఫ్యూయల్గా బ్యూటేన్ని యూజ్ చేస్తాం వంట గ్యాస్లో కూడా బ్యూటేన్ పర్సెంటేజ్ అనేది ఉండడం జరుగుతుంది బట్ గోబర్ గ్యాస్లో మాత్రం మీథేన్ ఉంటుంది సో ఈ గోబర్ గ్యాస్ అనేది జీవ సంబంధమైంది కాబట్టి మీథేన్ పర్సెంటేజ్ ఎక్కువ మానవుల్లో నిమ్న నేత్ర కోటర లాలాజల గ్రంథి వ్యాప్తి చెంది ఉంటుంది సో లాలాజల గ్రంథిలో నిమ్న నేత్ర కోటర అనేటటువంటిది మానవుల్లో వ్యాప్తించి ఉంటుంది మానవుల్లో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి సో 3 జతలు అంటే 6 లాలాజల గ్రంథులు ఇటు 3 ఉంటాయి ఉండడం జరుగుతుంది కాంతి రేణువులను ఫోటాన్లు అంటారు సో కాంతి యొక్క అణువులని ఫోటాన్లు అనడం జరుగుతుంది ఫోటాన్లో ఉన్నటువంటి శక్తిని క్వాంటం అంటారు సో కాంతి రేణువుల్లో ఉండేటివి ఫోటాన్లు ఈ ఫోటాన్లు ఉండే శక్తిని క్వాంటమ్స్ అంటారు సో దీన్ని క్వాంటమ్ సిద్ధాంతం అని కూడా అంటారు ఎరుపు రంగు కాంతిలో కిరణజన్య సమయ క్రియ అధికంగా జరుగుతుంది ఎరుపు రంగు కాంతిలో కిరణజన్య సమయ క్రియ ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంది
శ్వాసక్రియలో సీఓ టూ వెలువడుతుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు మనకు ఆక్సిజన్ అనేది యూటిలైజ్ చేసుకొని అండ్ అన్యూజువల్ గ్యాసెస్ అనేది రిలీజ్ చేస్తున్నప్పుడు సీఓ టూ అనేది వెలువడడం జరుగుతుంది. ఒక అణువు గ్లూకోజ్ ఆక్సీకరణం చెంది 38 ఏటీపీ అణువులను ఏర్పరుస్తుంది. ఒక గ్లూకోజ్ అణువు, ఇది ఇంపార్టెంట్ అండి, ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణ చెంది 38 ఏటీపీ అణువులను ఏర్పరుచుస్తుంది. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. క్వినైన్ అనే ఆల్కలాయిడ్ను సింకోనా చెట్టుబెరడు నుండి తీశారు. సో సింకోనా చెట్టుబెరడు నుంచి తీసేటటువంటిది ఏంటంటే ఏ ఆల్కలాయిడ్ అండి, క్వినైన్. క్వినైన్ అనే ఆల్కలాయిడ్ని సింకోనా చెట్టుబెరడు నుండి తీస్తారు. ఈ క్వినైన్ను దేనికి వాడతారండి, మలేరియా నివారణలో వాడతారు. సో సింకోనా, ఈ సింకోనా అనే చెట్టు నుండి వచ్చేటటువంటి బెరడు ఈ ఆల్కలాయిడ్ను కలిగి ఉంటుంది, క్వినైన్ అనే ఆల్కలాయిడ్. ఈ ఆల్కలాయిడ్ మలేరియా నివారణలో ఉపయోగిస్తారు. పొగాకులో నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పొగాకులో ఉండేటటువంటి ఆల్కలాయిడ్ ఏంటిదండి, నికోటిన్. రక్కీసు చెట్టు నుండి నల్లమందు అంటే మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ను తీస్తారు. సో రక్కీసు అనే చెట్టు నుండి మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ని తీస్తారు. దీన్నే మనం నల్లమందు అంటాం. వేపలో నింబన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది. సో వేప చెట్టులో ఉండేటటువంటి ఆల్కలాయిడ్ ఏంటిదండి, నింబన్. కాఫీలో కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. సో కాఫీలో ఉండే ఆల్కలాయిడ్ కెఫిన్. సో కాఫీలో కెఫిన్ ఉంటుంది, వేపలో నింబన్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ రక్కీసులో మార్ఫిన్ ఉంటుంది, పొగాకులో నికోటిన్ ఉంటుంది, సింకోనాలో క్వినైన్ ఉంటుంది. టీలో థెయిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది. అండ్ రిస్పరిన్ అనే ఆల్కలాయిడ్ను స్పర్శగ్రంథి వేరు నుండి తయారు చేస్తారు. సో స్పర్శగ్రంథి యొక్క వేరు నుండి మనం రిస్పరిన్ అనే ఆల్కలాయిడ్ను విడుదల చేయడం జరుగుతుంది, వేరు చేస్తారు. పండ్లను పక్వాన్ని తీసుకొచ్చేది మాత్రం ఎథిలిన్. ఎథిలిన్ అనే వాయువును ఉపయోగించి పండ్లను తొందరగా పక్వాన్ని తీసుకురావచ్చు. మొక్కల పెరుగుదలకు ఆప్సిసిక్ ఆమ్లం నిలిపివేస్తుంది. సో ఈ ఆప్సిసిక్ ఆమ్లం అనేది మొక్కల యొక్క పెరుగుదలను తగ్గించి వేస్తుంది, నిలిపివేస్తుంది. ఆక్సిన్ యొక్క శిఖరాధికృతము ప్రేరేపిస్తుంది. సో మొక్క యొక్క శిఖరాధికృతమును ప్రేరేపిస్తుంది, బట్ ఆక్సిక్ ఆమ్లం అయితే తగ్గించేస్తుంది. 2.4D ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేస్తుంది. 2 and 4D ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ జిబ్బరిల్లా ఫ్యూజోక్రై అనే శిలీంధ్ర నుండి తయారు చేస్తారు. ఆ పేరులోనే ఉంది. టెస్టోస్టిరన్ అనే హార్మోన్ను ద్వితీయ లైంగిక లక్షణాలు కలిగజేయగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శరీరంలో ద్వితీయ లైంగిక లక్షణాలను కలుగజేస్తుంది. డిఎన్ఏ ద్వికుండలి నిర్మాణాన్ని 1953 వాట్సన్ అండ్ క్రిక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని 1953 ప్రతిపాదించారు. అండ్ డిపిటి అనే టీకాను డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం రాకుండా టీకాగా ఇస్తారు. ఏంటిది ఇస్తారు, డిపిటి అనే టీకాను. డేవరేస్ ఇథనోథెరా లయార్కియానే అనే మొక్కపై ప్రయోగాలు చేశారు. సో డేవరేస్ ఇథనోథెరా లయార్కియానే అనే మొక్కపై పరిశీలన చేశారు. డార్విన్ అనే పర్సను ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే గ్రంథాన్ని డార్విన్ అనే అతను రచించడం జరిగింది. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు. మనుగడ కోసం పోరాటం అని హెర్బర్ట్ స్పెన్సర్ పేర్కొనడం జరిగింది. సో మనుగడ కోసం పోరాటం అని హెర్బర్ట్ స్పెన్సర్ పేర్కొన్నాడు. జన్యువుల్లో ఆకస్మికంగా సంభవించే మార్పులను ఉత్పరివర్తనాలు అని అంటారు. సో జన్యువుల్లో ఆకస్మికంగా సంభవించే మార్పులను ఏమంటారండి, ఉత్పరివర్తనాలు. జింక్ ఫాస్ఫేట్ను ఎలుకలను చంపడానికి ఉపయోగిస్తారండి. సో ఎలుకలను చంపడానికి జింక్ ఫాస్ఫేట్ను ఉపయోగించడం జరుగుతుంది. కంప్యూటర్ జ్ఞాపక శక్తిని బయటలో కొలుస్తారు. సో కేబీలు, ఎంబీ, జీబీ అలా కొలడం జరుగుతుంది. అండ్ టీబీలలో కూడా భూకంపాలు గురించి తెలియపే పరికరం ఏమిటండి, సిస్మోగ్రాఫ్. సో సిస్మోగ్రాఫ్ యూజ్ చేసి మనం భూకంపాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. హరగోవింద్ ఖురానా కృత్రిమ జన్యువును తయారు చేశారు. సో ఎవరండి కృత్రిమ జన్యువును తయారు చేసింది, హరగోవింద్ ఖురానా. పార్కిన్సన్ వ్యాధి మెదడుకు వస్తుంది. సో ఈ పార్కిన్సన్ అనే వ్యాధి దేనికి వస్తుందని, మెదడుకు వస్తుంది. అండ్ అగ్గిపుల్లల్లో భాస్వరం ఉంటుంది. సో అగ్గిపుల్లల్లో ఉండే కెమికల్ ఏంటిదండి, భాస్వరం. గ్రామ్ఫోన్ రికార్డును థామస్ ఆల్ఫా ఎడిసన్ కనుగొన్నారు. సో థామస్ ఆల్ఫా ఎడిసన్ గ్రామ్ఫోన్ కూడా కనుగొనడం జరిగింది. ఉద్యానవన పెంపకాన్ని హార్టికల్చర్ అంటారు.
అండ్ డైనమైట్ను ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుగొనడం జరిగింది. సో ఈ డైనమైట్ని కనుగొనడం ఒక అద్భుతం కాబట్టి అందుకనే అందరికీ అవార్డులలో ఆ నోబెల్ అనే బహుమతిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆక్సిజన్ను ప్రిస్ట్లే అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. హైడ్రోజన్ను హెన్రీ కావెండిష్ కనుగొన్నాడు. సో ఆక్సిజన్ ప్రిస్టిలే, హైడ్రోజన్ను హెన్రీ కావెండిష్ కనుగొనడం జరిగింది. అండ్ టీకాలను ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నారు. సో టీకాలను ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొనడం జరిగింది. ఆక్సిజన్ ఏమో ప్రిస్టిలే, హైడ్రోజన్ ఏమో హెన్రీ కావెండిష్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బయాలజీ సంబంధించినటువంటి లాస్ట్ వీడియో. సో నెక్స్ట్ సిరీస్ నుంచి వేరే టాపిక్ చూద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ యువర్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.